ప్రకాశం జిల్లా పొదిలిలో జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమం స్థానిక సాయిబాలాజీ కళ్యాణ మండపంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసరావు, ట్రైనీ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్, ఆర్డీఓ అజయ్ కుమార్ వేదికపై ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారం కొరకు అర్జీలు ఇచ్చేందుకు బారులు తీరారు ప్రజలు. మండలం నుండి మొత్తం 155 అర్జీలు అందాయని, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాలని, నిర్లక్ష్యంగా ఉంటే మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. పొదిలో స్పందన కార్యక్రమంలో ఎక్కువ అర్జీలు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయిలో అన్ని శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగులు, మండల స్థాయి అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఆ సంబంధపడ్డ అధికారులు కూడా ఈ స్పందన కింద మీరు తీసుకురావచ్చు. సో దట్ ఆ అర్జీల గురించి క్వాలిటేటివ్ డిస్పోజల్ జరిగిందా లేదా, మీరు కొంచెం ర్యాండమ్గా యూ కెన్ ఆస్క్ 1 or 2 ఓకే డిస్సాటిస్ఫైడ్ క్లోజ్డ్ గ్రీవెన్సెస్ బట్ డిస్సాటిస్ఫైడ్ వాళ్ళని కూడా ఈ స్పందనకి రమ్మని చెప్పేస్తే వాళ్ళకి ఇష్యూ ఏంటి, ఎందుకు వాళ్ళు డిస్సాటిస్ఫై అయిపోయారు, మనం క్లోజ్ చేసినప్పుడు కూడా ఎందుకు డిస్సాటిస్ఫాక్షన్ ఉంది, ఎనీ వాళ్ళ ద్వారా మీరు ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఫ్యూచర్లో కానీ ఆ పర్టికులర్ స్పందన కానీ ఎట్లా ఏ విధంగా క్లోజ్ చేయాలని మీ సూచనలు కూడా మీ సంబంధపడిన అధికారులకు ఇవ్వచ్చు. సో ఈ వన్ ప్రిపేర్ వన్ ఎస్ఓపి దాట్ ఈ మండల లెవెల్ స్పందనలో అధికారులు ఏం చేయాలి, ఎట్లా ఈ టైం ఇంకా ఎట్లా క్వాలిటేటివ్గా స్పెండ్ చేయాలి, వచ్చిన రోజు దూరం వచ్చిన తర్వాత మీ సంబంధపడ్డ ఫీల్డ్ యూనిట్స్ ఏమి ఇన్స్పెక్షన్ చేయాలి, దీని గురించి కూడా మిమ్మల్ని ఇష్యూ క్విక్ ఎస్ఓపి బై టుమారో, దాని ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్స్ ఫాలో అవ్వాలి. సెకండ్, స్పందనాలు ఇప్పుడు మనం ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఆల్మోస్ట్ స్పందన కనెక్ట్ చేస్తున్నాం. సో దానివల్ల మనకి ఇది డిస్పోజల్స్ గురించి పరిష్కారం చేయడంలో మనం మానిటర్ చేయడం సెంట్రల్ స్పందన టీం వల్ల కుదరదు. సో డిపార్ట్మెంట్లో ఐ వాంట్ యువర్ స్పందన నోడల్ ఆఫీసర్ స్పందన టీమ్, మీరు ఎవరెవరు సెటప్ చేసి ఉన్నారో ఆ టీమ్ షుడ్ టేక్ ద లీడ్. అదర్వైజ్ ఎవ్రీ అదర్ డే యూ గెట్ 1 or 2 పెటిషన్స్, అది అన్నీ కూడా స్పెసిఫిక్గా మీ పర్యవేక్షణ చేసి ప్రాపర్గా రివ్యూ చేసుకుని పరిష్కారం చేయకపోతే క్వాలిటీ దెబ్బతవుతుంది. ఫైనలీ ఈ పెటిషన్ ఇచ్చాము, క్లోజ్ చేశాను, దానికి సాటిస్ఫై అవ్వలేని పర్సంటేజ్ పెరుగుతూనే ఉంటాయి. దానివల్ల ఐ వాంట్ ఆల్ ఆఫీసర్స్ టు ఎస్టాబ్లిష్ అ గుడ్ నోడల్ ఆఫీసర్ హూ షుడ్ బి రివ్యూయింగ్ అండ్ గివింగ్ యూ అ ప్రాపర్ ఫీడ్బ్యాక్ అబౌట్ ద మండల్ లెవెల్ స్పందనాస్ ఆల్సో. ఓకే, సో దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్, ఇవాళ నువ్వు పెటిషన్స్ వచ్చాయి ప్రధానంగా పొదిలి మండలం నుంచి వచ్చింది. దగ్గర ఉన్న కనిగిరి, కేకే మిట్ల, ఈ సిఎస్ పరం వెరీ ఫ్యూ అట్లా రావడం జరిగింది. మెజారిటీ పొదిలి రిలేటెడ్ ఇష్యూస్ అన్ని కూడా పొదిలి మండలం వచ్చేసి ఈ ఇష్యూస్ అన్ని కూడా పరిష్కారం అవ్వకపోతే మాత్రం దెన్ మండల లెవెల్ అధికారుల మీద ఐ విల్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇప్పటిదాకా డిస్ట్రిక్ట్ లెవెల్ స్పందనలో మీ హెచ్ఓడికి ఇచ్చేసి, హెచ్ఓడి నుంచి మీ మండలం వచ్చి మండలం మీరు చేసిన ఇష్యూస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో రెప్పించడం జరిగింది. ఇప్పుడు మండల గేటర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం జరగాలి. జరగకపోతే మాత్రం దట్ సంబంధపడ్డ అధికారుల మీద ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ టు సో టేక్ దిస్ పర్టికులర్ పెటిషన్ వెరీ సీరియస్లీ. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఎస్పెషలీ ఈ మండల లెవెల్ జగన్ అయితే చెబుదాము కార్యక్రమము చాలా ప్రయారిటీగా తీసుకొని రివ్యూ చేసిన వలన ఇంకా ఈ కింద వచ్చిన అర్జీలందరూ కూడా ప్రయారిటీగా తీసుకొని క్వాలిటీగా డిస్పోజ్ చేయమని కోరుతున్నాను. ఈ డిస్పోజ్ చేసిన వివరాలు కూడా వచ్చిన అర్జీదారులకి ఖచ్చితంగా కింద ఉన్న సెక్రటరేట్ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ ద్వారా వాళ్ళకి చెప్పించడం కూడా చాలా ఇంపార్టెంట్ కార్యక్రమము. సో దట్ వాళ్ళ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కానీ ఫీడ్బ్యాక్ కానీ మన దృష్టికి వస్తుంది. ఓకే, దిస్ విల్ క్లోజ్ దిస్ స్పందన. నెక్స్ట్, సో నెక్స్ట్ ఫ్రైడే దర్శి మండల్లో నెక్స్ట్ మండల్ లెవెల్ ఈ జగన్ చెప్పడం కార్యక్రమం పెట్టడం జరుగుతుంది.